వానలు తగ్గిన పంట పొలాల్లో వరద పోటు ఇంకా తగ్గలేదు. కృష్ణానదికి వరద పెరగడంతో ముంపు తీవ్రత మరింత పెరుగుతోంది. 4.67 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్రంలో 20 జిల్లాలపై వర్ష ప్రభావం ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఎక్కువ నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల ముంపు ఇంకా వీడలేదు. ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 21.18 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇందులో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోనే 2.82 లక్షల ఎకరాల్లో వరి నీట నానుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 35,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. 3 రోజుల పాటు నీళ్లలోనే ఉండడంతో నారుమళ్లతో పాటు నాట్లపైన ఇక ఆశలు వదులుకోవడమే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 15,000కు పైగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పత్తి రైతుకు వాన దెబ్బ తగిలింది. 65,000 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. రైతులు ఇప్పటికే ఎకరాకు 20,000 వరకు పెట్టుబడులు పెట్టారు. విత్తనం వేసి 45 రోజులకు పైగా అవుతోంది. ఇప్పుడు కురిసిన వర్షాలతో పూత రాలడంతో పాటు గులాబీ పురుగు తీవ్రత కూడా పెరుగుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 32,000 ఎకరాల్లో పంట దెబ్బతినింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు, అమరావతి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 17,000 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా నంది జిల్లాలో 25,000 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతినింది. ఎన్టీఆర్ జిల్లాలో మినుము, పెసర పైరుల్లోకి నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లాలో అరటి తోటలకు నష్టం వాటిల్లింది.